రాత్రులలో నవరాత్రులలో విజయదశమి అంటే ఇది పదవ రోజు ఎనిమిది అష్టమి తొమ్మిది నవమి పది దశమి ఈ దశమి మామూలు దశమి కాదు ఇది విజయదశమి ఎందుకనంటే దుర్గాష్టమి నాడు దుర్గముణ్ణి జయించినటువంటి సంహారం చేసినటువంటి దుర్గాదేవిని ఉపాసన చేశాం మహర్నవమి నాడు మహిషాసురుణ్ణి మర్దనం చేసినటువంటి అమ్మవారిని ఉపాసన చేశాం అంటే మన మీద మనం ఒక సాధికారమైనటువంటి విజయాన్ని సాధించాలి నిజానికి విజేత ఎవరు అని పరాయివాడి మీద పక్కవాడి మీద ఒక విజయం సాధిస్తే వాడు విజేత కాడు ఒక మంచి ఆటగాడు అంతే మరి విజేత ఎవరు తనను తాను జయించిన వాడు విజేత అవుతున్నాడు తనను తాను జయించినటువంటి సందర్భమే విజయదశమి రావణ సంహారమైన తర్వాత శ్రీరామచంద్రుడు జగత్తులో ధర్మ సంస్థాపన చేసి సనాతన ధర్మమైన వైదికమైన ఆర్షమైన భారతీయ ధర్మాన్ని మళ్ళీ దానికి పట్టం గట్టి పట్టాభిషక్తుడైనటువంటి మహత్తరమైనటువంటి రోజే విజయదశమి ఆయన అయోధ్యకి తిరిగి వచ్చినటువంటి రోజు ఇది రామాయణపరమైనటువంటి భావన అయితే దసరా శరన్నవరాత్రులని దసరాలు అని కూడా అంటాం ఏమిటి ఈ దసరా అని ఆలోచించినట్లయితే దా అంటే మళ్ళీ దుర్గాదేవి సా అంటే సరస్వతీదేవి రా అంటే రమాదేవి మూడు శక్తులు మూడు మూర్తులు మూడు బొమ్మలుగా కనిపిస్తున్న ఇది ఒక త్రిపుటి దసరా దుర్గాదేవి శారదాదేవి లేదా సరస్వతీదేవి రమాదేవి మరి దుర్గాదేవి కోకిలకామిని మధుర కూజిత కోమల వాయువీచి అటువంటి కాలం ఇది ఈ శరత్కాలం కోకిలలు కూసినవి అవన్నీ అవుతున్నాయి నెమ్మదిగా మధురమైనటువంటి మంజులమైనటువంటి భావనలో చల్లచల్లని వేళలో అమ్మవారిని గురించి మనం ఉపాసన చేసుకున్నప్పుడు ముందుగా మనం దసరాలో దుర్గాదేవిని గురించిన విచారణ అది పూర్తి కాలేదు నిజానికి ఈ దుర్గాదేవి ముగురమ్మలలో ఒక ప్రధానమైనటువంటి భాగం ఆ శక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి రెండూ కూడినది సకారాత్మకమైనటువంటి స సరస్వతీదేవి ఆమె జ్ఞానశక్తి ఈ రెండింటికి షడైశ్వర్యములలో ప్రధానమైనటువంటి విభూతి ఏదైతే ఉన్నదో ఆ షడైశ్వర్య స్వరూపిణి అయినటువంటి రమాదేవి లక్ష్మీదేవి మూడవస్తాయి మూడింటిని గనక సమన్వయం చేసుకున్నట్లయితే విజయము తజ్జము అని చెప్పేదే దాని పేరే దసరా దసరా కాదండి మేము దీనిని సరదాగా గడుపుతున్నామంటే అవే అక్షరాలు ఉన్నాయి సా అంటే సరస్వతీదేవి రా అంటే రమాదేవి దా అంటే దుర్గాదేవి ఈ మూడింటిని చూసుకున్నట్లయితే నిజానికి కోటి సూర్య మండల మధ్యస్థ అయినటువంటి మహా త్రిపుర సుందరీ దేవి కలియుగం ఆరంభం వేళలో ముప్పది ముక్కోటి దేవతలు త్రిమూర్తులు అష్టదిక్పాలకులు నవగ్రహాలు కుబేరుడు అగస్త్యుడు లోపాముద్ర వీళ్ళందరూ వెళ్ళి అమ్మ బ్రహ్మకి అవతారాలు లేవు కదా విష్ణువుకి అవతారాలు ఉన్నాయి అవి ఇరవై అవతారాలు అందులోవి అయిపోయినాయి ఇరవై రెండులో ఇరవై ఒకటి అయిపోయినాయి ఇంకా ఒక్కటే మిగులుంది అది ఎప్పుడో కలియుగాంతంలో వస్తుంది శివుడికి పూర్ణావతారంగా వచ్చే అవకాశం లేదు ఎప్పుడైనా విష్ణు ఒక అవతారాన్ని తీసుకుని వస్తే ఆయన ఇబ్బందుల్లో పడితే కాసేపు వచ్చి అంటే అర్చామూర్తిగా ఆ క్షణానికి వచ్చి వ్యూహ స్వరూపమైనటువంటి అవతారంగా వ్యూహము కూడా ఒక అవతారమే అలా వస్తాడు మరి కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంది కదా మరి ఎట్లా దీన్ని ఎవరు అధిష్టాత బ్రహ్మ రాడు శివుడు రాడు విష్ణువు రావటానికి ఆయన చేయవలసిన ఇప్పటికే అయిపోయింది కదా అంటే కోటి సూర్య మండల మధ్యస్థ అయిన నేను మహాతృపరసుందరీదేవి నేనే అధిష్టాతగా వస్తాను కలియుగానికి అన్నది వీళ్ళందరూ ఆశ్చర్యపోయినారు కోటి సూర్య మండలాలలో ఉన్నటువంటి అమ్మవారు దేశంలోకి ప్రపంచంలోకి వస్తే ఈ ప్రపంచం భస్మీపటలం అయిపోతుంది కదా అంటే అప్పుడు ఆమె దయతో కరుణతో అనుగ్రహంతో అనుకంపతో ఒక మాట ఏమన్నదంటే వస్తే ఇలా వస్తానా శ్రీ లలితాదేవిగా వస్తాను నేను శ్రీ లలితాదేవి వచ్చి కలివిగాను నేను నడిపిస్తాను మీరు చక్కగా విశ్రాంతిగా ఉండండి ధైర్యంగా ఉండండి ఈ ఎంతసేపు ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అయిపోతాయి అని ఆమె సమాధాన పరిచింది అయితే ఈ శ్రీలలితాదేవిగా వచ్చింది కనుకనే కలియుగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శ్రీలలితోపాసన ప్రధానమైంది వేళ అగస్త్యుడు హయగ్రీవుడు వాళ్ళు కూర్చొని అమ్మవారి యొక్క అనేకమైనటువంటి ఆవరణలను వర్ణిస్తూ ఆమె శక్తిని ఆమె పరివారాన్ని ఆమె కుటుంబాన్ని ఆమె ఆభరణాలని అన్నీ వర్ణిస్తూ వస్తే అది లలితా సహస్రమైంది ఈ లలితా సహస్రంలో అవి మామూలుగా మనం పారాయణ చేస్తాం చాలా ఆనందం పొందుతూ ఉంటాం కానీ దానిలో మార్మికమైనటువంటి ఒక మూలం ఉన్నది విజయదశమి నాడు మనం చేయవలసింది అది అది ఏమిటి అంటే డెబ్భై ఒకటవ శ్లోకం వచ్చేదాకా లలితా సహస్రనామం అంతా కూడా ఆవరణ వర్ణన అమ్మవారి వర్ణన పరివారం గుర్రాలు అవి ఇవి అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి డెబ్భై ఒకటవ శ్లోకంలో రాజరాజార్చిత రాణి రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల అనేటువంటిది చాలా కీలకమైనటువంటి మంత్రం ఇది ఆ నామాలు దీనికి మూల మంత్రం ఏదన్నా ఉన్నదా దీనికి పేరేమిటి లలితలో మరొక పేరు ఏదైనా ఉన్నదా అంటే ఇదిగో ఇక్కడికి వచ్చేప్పటికి అమ్మవారి పేరు భువనేశ్వరి అంటే ఈ భువనమునకు ఆమె ఈశ్వరి ఈశ్వరి అంటే రెండర్థాలు తల్లి అని ఒక అర్థం ఈశ్వరి అంటే సర్వశక్తులు సర్వ ఐశ్వర్యాలు సమకూర్చగలిగినటువంటి శక్తివంతమైనటువంటిది గనక దేవి అవుతున్నది ఈ భువనేశ్వరి మంత్రం ఏమిటి అంటే జగజ్జనానందకరీం జయాఖ్యాం యశస్వినీం యంత్ర సుయజ్ఞయోనిం జితామితామిత్రకృత ప్రపంచాం భజామహే భువనేశ్వరీం తాం అనాలి అంటే ఏమిటయ్యా ఎవరు అమ్మవారిని మనం ఇక్కడ ఎలా ఉపాసన చేసుకోవాలి అని అంటే కరీం జగత్తుకి జనానికి ఆనందాన్ని మాత్రం ఇస్తుంది సుఖం వేరు సంతోషం వేరు ఆనందం వేరు సుఖం దేహపరం సంతోషం మనస్సుకు పరం ఆనందం హృదయానికి సంబంధించింది ఈ ఆనందం మనుష్యానందము మనీషానందము గంధర్వానందము మానవ గంధర్వానందము దేవగంధర్వానందము పితృపితానందము ప్రజాపితానందము హిరణ్య గర్భానందము అదే పరమ చర్మమైన బ్రహ్మానందముగా ఉన్నది కనుక ఈ బ్రహ్మానందాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నదంటే భువనేశ్వరీ దేవికి ఉన్నది కనుకనే కరీం యశస్విని ఒక కీర్తితో ఉన్నది ఆ కీర్తి ఎటువంటిదంటే ఆకాశమంతా పరచుకున్నటువంటి ఒక పండు వెన్నెల వలె అమలినంగా ఉన్నది కానీ ఈమెకి దీనితో పాటుగా ఇంతకు దేవితో పాటుగా మరొక పేరు ఉన్నది ఆ పేరు పేరేమిటంటే జగజ్జనానందకరీం జయాఖ్యాం జయ అనబడే ఆఖ్యాం ఆఖ్య అంటే పేరు జయ అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది ఆ జయ అందుకనే ఇది విజయదశమి అయింది ఆ జయతో కూడిన విశిష్టమైన వరిష్టమైన గరిష్టమైన తుష్టికరమైన పుష్టికరమైన సంతృష్టికరమైన ఎవరు అధిగమించడానికి లేనటువంటి ఒక సమున్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది కనుక ఆ అమ్మవారు జగజ్జనానందకరీం జయాఖ్యాం ఆమెని జయ అని కూడా పిలవచ్చు అది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి నామం యశస్విని కీర్తి ఉన్నది ఆమెకి ఆ కీర్తి ఇందాక అన్నట్లుగా పండు వెన్నెల ఎట్లా పూర్ణిమ నాడు అనేక పూర్ణిమా మాలికలు సుషుమనా కిరణాలై చంద్రమండలం నుంచి భూమండలం మీదకి ఎట్లా ఉన్నాయో ప్రవహిస్తున్నాయో దారాలు కట్టి ఉన్నాయో అటువంటి కీర్తి ఉన్నది ఎక్కడ మాలిన్యం లేదు మచ్చ లేదు ఎక్కడ అలదడి లేదు ఏ రకమైనటువంటి విభిన్నమైనటువంటి స్థుతులు లేవు అటువంటి యశస్వినీం యంత్ర సుయజ్ఞ యోనిం ఈ ప్రపంచమంతా మంత్రాత్మకము తంత్రాత్మకము యంత్రాత్మకము మంత్రము అంటే మాట తంత్రము అంటే వ్యూహం యంత్రము అంటే నడక మన శరీరం ఒక బొమ్మ కీలుబొమ్మ ఇది యంత్రంలా నడుస్తూ ఉంటుంది నడిపించేవాడెవడో మనకు తెలియదు కానీ లోపల ఉన్నాడు వాడు ఎవడు పంచభూతములు దివాకరుడు నిశాకరుడు నీ తను సప్తకంబయ్యేని ఈ శరీరంబు నీదే కన్ను మూయుట కన్ను విప్పుట నీవు కలుగకెట్లు ఏతత్ అధిష్టాత ఎవడో యజమానుడైన అష్టమతనువు వాడు ఆ వాడు ఎవరంటే మనలో ఉన్నాడు వాడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు మనయందే ఉన్నది కనుక ఆ వెలుగు ద్వారా మనం ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను చూడగలుగుతున్నాం సూర్యుడిని చూస్తున్నాం చంద్రుణ్ణి చూస్తున్నాం సూర్యుడి వలన చూస్తూ ఉన్నాం కానీ సూర్యుణ్ణి కూడా చూస్తున్నాం చంద్రుడి వలన చూస్తున్నాం రాత్రిళ్ళు కానీ చంద్రుణ్ణి కూడా చూడగలుగుతున్నాం అంటే ఎక్కడో కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని ఈ కన్ను చూడగలుగుతున్నదంటే చూపించేవాడు ఎవడో లోపల ఉన్నాడు ఆ లోపల ఉన్నటువంటిదే యంత్రము దానికి వాక్కు తోడైతే అది మంత్రము వ్యూహం గనక ఉన్నట్లయితే వ్యూహము అంటే కాలకార్యకారణ కర్తవ్య నిమిత్తమై వస్తే దాని పేరు వ్యూహము ఆ వ్యూహం అంటే రచన చేస్తాం ఇది ఇలా జరగాలి ఇది ఇలా చెప్పాలి ఇది ఇలా ఉండాలి ఇది ఇలా తినాలి ఇది ఇలా సంపాదించాలి ప్రతిదీ వ్యూహమే ఇలా జీవించాలి లేదు ఇలా మరణించాలి అంతా వ్యూహమే కాబట్టి వ్యూహాత్మకమైనటువంటి మానవ జీవితానికి లోపల యంత్రాత్మకమై వెలుగై పెనువెలుగై లోపల వెలుగుతున్న విరాజమానమవుతున్నటువంటి ఆ తల్లి మన ఎందున్నది గనక దేవి మన ఎందు వెలుగై ఉన్నది వెలుగు మరొక పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు అలగుడు శిష్యవత్సలుడు అంబుది శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్ గురూత్తమునకును జగదక్షునకున్ నమస్కరించదన్ అటువంటి ఆ గురువు లోపల ఉన్నాడు గురువు అంటే పాఠం చెప్పినవాడా మంచి మాట చెప్పినవాడంటే అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు అరయ్య కాలమే మీకు పరమ గురువు పరమగురువు ఎవరంటే కాలమే కాలం మనకి ఎన్నో నేర్పుతుంది ఆనందం అంటే చెబుతుంది దుఃఖం అంటే చూపిస్తుంది అనేక విషయాలు ఇవన్నీ కూడా దీనికి మూలమైనటువంటి శక్తి ఎవరు అంటే అమ్మవారు లోపల ఉన్నది కాబట్టి యంత్ర సుయజ్ఞయోనిం జితామితామిత్రకృత ప్రపంచాం జిత జయించబడిన అమితమైనటువంటి మిత్రులని జయించబడినటువంటి శత్రువులని అంటే అందరూ మిత్రులే ఉండేటువంటి ఒక ప్రపంచాన్ని ఇవ్వగలిగినటువంటి భువనేశ్వరీ దేవి భజామహే నిన్ను భజిస్తున్న భువనేశ్వరీం తాం అని మనం ఉపాసన చేసుకుంటున్నట్లయితే ఈ దుర్గాదేవి సరస్వతీదేవి రమాదేవి చూడండి దుర్గాదేవి అంటే శక్తి ఇచ్ఛాక్రియాజ్ఞాన శక్తులు సరస్వతీదేవి అంటే వాక్కు వాంగ్మయం సంగీతం సాహిత్యం సంస్కారం సంస్కృతి ఇదంతా సరస్వతీదేవి యొక్క ఉపాసన శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజత జలకాషణీష కుంద మందార సుధాపయోధి శ్రీతామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగా ఎన్నడు తలంతు భారతి మనం శాస్త్రం చదవచ్చు వేదం చదవచ్చు పుస్తకాలు చదవచ్చు ఎన్నో మాటలు మాట్లాడవచ్చు చెప్పొచ్చు పాడొచ్చు కూడొచ్చు వీడచ్చు కానీ వీటన్నింటికి మూలం ఎవరంటే సరస్వతీదేవి శారదాదేవి లేదా వాణి వాణి అంటే వాక్కు అని అర్థం కాబట్టి ఆవిడ ఉండాలి మనకి బాగా చదువు ఉంది బాగా జ్ఞానం ఉంది కానీ రమాదేవి లేదు లక్ష్మీదేవి లేదు అందుకనే భాగవత ప్రమాణం ఒకటి ఉంది భాగవతంలో శ్రీహరి అంటాడు అంటే విష్ణుమూర్తి నేను ఎవరినైతే నా భక్తుడు అని నేను నిర్ణయించుకున్నానో నేను చేసేటువంటి మొట్టమొదటి పని వాడి సిరిని నేను హరిస్తా అంటే వాడికి డబ్బులు లేకుండా చేస్తా అయ్యో అటువంటి విష్ణువు మనకెందుకు అనుకుంటాం ఎందుకంటే విష్ణువుని వీడి హరిని వీడి సిరి ఉండదు సిరిని పట్టుకుంటే హరి ఉంటాడో ఉండడో తెలియదు కానీ హరిణి పట్టుకున్నట్లయితే హరితో కూడిన సిరి జ్ఞానము ఉండాలి విజ్ఞానము ఉండాలి ప్రజ్ఞానం ఉండాలి సుజ్ఞానం ఉండాలి ధనము కూడా ఉండాలి ఎందుకంటే డబ్బు ఎప్పుడు కూడా పాపిష్టిది కాదు కానీ పాపిష్టివాడి చేతిలో డబ్బు ఉండకూడదు ఇటువంటి విజయానికి దారి తీసేటువంటి అనేకమైనటువంటి మార్గాలను మనకి సూచిస్తూ నీవు జన్మ ఎత్తి వచ్చినందుకు ఈ దసరా అనబడేటువంటి ఈ మూడు రోజులలో దుర్గాదేవిని శక్తి స్వరూపిణిగా ఆధారం చేసుకొని నీవు శక్తిమంతుడువి కా అలాగే కేవల మానవ జన్మ కాదు నీది ఉదాత్తమైనటువంటి మానవ జన్మ సంస్కారవంతమైన జీవితాన్ని నువ్వు గడపాలి వాక్కు స్పష్టంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి అందరికీ హితకారిణిగా ఉండాలి కనుక అమ్మవారైనటువంటి సరస్వతీదేవిని విశుద్ధ చక్రంలో అంటే కంఠస్థానంలో నిలబెట్టుకొని సరళమైన సం గంభీరమైనటువంటి ఉదాత్తమైనటువంటి భాషా ప్రవాహాన్ని ప్రపంచానికి ఇవ్వాలి అలాగే నీ సర్వశక్తులు ఒడ్డి సంపదను సృష్టించాలి అపార సంపదను సృష్టించాలి దానిలో నుంచి అమిత భాగాన్ని సమాజం కోసం సత్కర్మల కోసం సదాచారం కోసం సంస్కృతి కోసం స్వీయ ఉద్ధరణ కోసం ఖర్చు పెట్టాలి కొంత జీవితానికి ఖర్చు పెట్టాలి కొంత రేపటి కోసం దాచాలి అని చెప్పేటువంటి ఈ విజయ సూత్రాలన్నింటికి కూడా ఒక వైజయంతికామాలిక ఏది అంటే అది విజయదశమి గనక రాముడు ఒక రావణ సంహారం చేయటానికి మాత్రమే ఈ జగత్తులోకి రా దశరథుడి ఇంట పుట్టి దశకంధరుడి కుత్తుకలు ఉత్తరించి దశయుగాల వరకు శ్రీరామనామం నిలబడేట్టుగా తన జీవితాన్ని రామో విగ్రహవాన్ ధర్మ అనిపిస్తూ వచ్చినటువంటి ఆ రాముడు లలితాదేవి కంటే భిన్నం కాదంటారు శంకర భగవత్పాదులు శ్రీరామో లలితాంబికే అంటారు ఏమి నాకు శ్రీరాముడికి లలితకి తేడా తెలియలేదంటున్నారు అంటే మనం కూడా భౌతిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక అంటే ఫిజికల్ మెటాఫిజికల్ స్పిరిచువల్ ఈ మూడు స్థాయిలలో అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళటానికి ఇదిగో అష్టమి నవమి కడగ దశమి ఆ దశమిలో మనం గనక మనం మీద మనం మనని జయించుకోగలిగినట్లయితే మనలో ఉన్న అంతర్గత అన్నింటినీ జయించగలిగితే మనం విజయతలం అవుతాం అటువంటి ప్రతి దశమి విజయదశమి కావాలని విజయదశమి పరమార్థం శమీ పూజ ఒక్కటే కాదు ఏదో అది పూర్ణాహుతి కాదు మళ్ళీ పునః కొత్త రూపానికి కొత్త కాలానికి తెరలేపేటువంటి మహాసన్మంగళ వేళగా నేను భావిస్తూ శక్తి స్వరూపిణి అయినటువంటి జగజ్జనునికి ప్రణామం చేస్తూ శుభం